లోకేష్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారికి మేము ఓటు భయము. మేము మాకు బీసీలకు లోన్ ఇచ్చి చక్రపడి రావట్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందా? లోకేష్ గారు గెలిచే ఇక్కడ అవకాశం లేదు. ఆయన నియోజకవర్గంలో ఆయన అవకాశం లేదు. జగన్ సార్ తప్ప వాళ్ళు ఎంతమంది ఏకమైన జగన్ సార్ గెలిచాడు. ఇప్పుడు మంగళగిరిలో ప్రత్యక్షంగా వాళ్ళ నాయన చంద్రగిరిలో ప్రజలే వాళ్ళను ప్రజా తీర్పుల్లో ఓడిపోయిన నాయకులు. లోకేష్ గారు, లోకేష్ అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనీసం వాళ్ళ నియోజకవర్గంలో గెలిచే శక్తి లేదు నా కొడుకులు. వాళ్ళు ఊరక మీడియా ఉందని, నోరుందని పిలవబడుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు సమక్షంలో వాళ్ళ చిరంజీవి ఫలితాలు అవి మెట్తో కొట్టి గుండు కొట్టించి తిప్పినాడు. ఆ రోజు ఈ పవన్ కళ్యాణ్ పౌరసం ఏమైంది? ఆ రోజు పవన్ కళ్యాణ్ పౌరసం ఏముంది? నువ్వు ఒక మొగోడివేనా? అసలు మీ చంద్రబాబు పక్షంలో, మీ అన్న సమక్షంలోనే ఫలితాలు అవి నీకు గుండు కొట్టించారు. అది వాస్తవం కాదా? బంజారా హిల్స్లో నువ్వేంది వైసీపీ కార్యకర్తలను ఎదుర్కొనే శక్తి నీకుందా? కనీసం నీవు, నీ వంతకు నీకు రక్షణ లేదు. ఇలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా మా జగన్మోహన్ రెడ్డి ఉప్పెన్లో బంగాళాఖాతంలో కొట్టుకుపోతారు. లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు ఖచ్చితంగా ఆయన యొక్క సంకల్పం 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో వైఎస్ జెండా రెబరెబలాడుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ను, పవన్ కళ్యాణ్, ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడిస్తారు. లోకేష్ వేస్ట్. ఎక్కడ గెలిచాడు ఆయన కాడికి చంద్రబాబు మేలు. లోకేష్ ఎమ్మెల్యే అవుతాడంటే అవన్నీ మనం చెప్పకూడదు. లోకేష్ అవుతాడో కాడో అనేటువంటిది అది ఉత్తది. మా అభిప్రాయం అయితే లోకేష్ అయితే కనీసం వార్డు నెంబర్ కూడా గెలిచేటట్టు లేడు. లోకేష్ ఇంత చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది. ఆయనకి ఏం మాట్లాడేది కూడా ఆయనకు తెలియదు. ఆయన వాళ్ళ కొడుకు ఉన్నాడు, ఆయన పేరున లోకేష్. ఆయనకి ఏం అవసరమే లేదు. ఈ పవన్ కళ్యాణ్ అంటే ఏందో తొడలు కొట్టుకొని మిసాలు తిప్పుకొని సరిపోతుంది. అతని రాజకీయానికి అర్హుడు కాదు, అంతే అండి. అవసరమూ లేదు. కానీ వీళ్ళు చేస్తారు, ప్రాబ్లం లేదు. కానీ ఎదుర్కొనే నాయకుడు లేడు మన రాష్ట్రంలో. వీళ్ళను నిలబడి ఎదుర్కొనే నాయకుడు లేడు.